భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రతి క్షణం అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటే ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కానీ వేసుకుని స్నానాన్ని ఆచరిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవ్వడం ఖాయం అంతేకాకుండా మీరు చేసిన పాపాలన్నీ పోవడమే కాకుండా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి స్నానం చేసే నీటిలో మనం ఏది వేసుకుని స్నానాన్ని ఆచరిస్తే మనకి ఆ లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం పూర్వకాలములో గంధర్వ లోకమున రత్నపురము అను ఒక సుమనోహరమైన ఒక నగరము కలదు ఆ నగరములో మహా ఐశ్వర్యము కలిగిన పుండరీకుడు అని ఒక రాజుగారు ఉండెను ఎంతో మంది గంధర్వులు అప్సరసలు మరియు కిన్నెరులచే సేవింపబడుచు ఆ రాజు ఆనందముతో ఉండెడివాడు ఆ సమయంలో లలితాదేవి అను అప్సరా లలితుడు అను గంధర్వుడు కామక్రీడలో ఉండెడివారు కొద్ది సమయము కూడా వారు ఒకరినొకరు దర్శించకుండా నిలువలేరు ఒకనాడు ఆ గంధర్వ లోకములో రాజైన పుండరీకుడు చాలా మంది గంధర్వులతో నృత్య గీతములతో క్రీడించుచూ ఉండెను కాని ఆ సమయమున లలితుడు తన భార్య సమీపములో లేని కారణంగా అతని కంఠస్వరము మరియు నృత్య తాళలయములకు భంగము కలిగినది అది చూసి రాజు పుండరీకుడు మిక్కిలి కోపముతో తాళభంగమునకు భంగమునకు కారణము ఏమి అని అడిగెను లలితుడు రాజునకు ఎట్టి సమాధానము చెప్పక మిన్నకుండెను కాని అక్కడ ఉన్న కర్కోటక అను నాగుడు లలితుని విషయం తెలుసుకుని రాజుగారికి ఇట్లు చెప్పసాగాను మహారాజా లలితుని భార్య అయిన లలితాదేవి దగ్గర లేని కారణంగా వీనికి తాళస్వర భంగము కలిగినది ఈ మాటలు విన్న పుండరీకునికి ఓ దురాచార నీవు స్త్రీ వై సంగీత తాళ భంగము చేసినావు కనుక రాక్షస జన్మము పొందదువు కాక పుల్లిపోయిన మాంసము నీ యొక్క ఆహారము అని మిక్కిలి కోపముతో శపించెను భర్తకి రాజుగారిచ్చిన శాప విషయమును తెలుసుకున్న లలితాదేవి దుఃఖముతో లలితాదేవి లలితుడు ఇద్దరూ కలిసి శృంగి మహర్షి యొక్క ఆశ్రమునకు వెళ్ళిరి మహర్షికి వారిరువురు నమస్కరించగా నీవు ఎచ్చటి నుంచి వచ్చుచున్నావు నీ వివరాలు ఏమని అడుగగా అందులకు లలితాదేవి నేను వీరధన్యుడు అనే గంధర్వుని కుమార్తెను నా పేరు లలిత నా భర్త ఆ పుండరీక మహారాజు యొక్క శాపం వలన రాక్షస జన్మము పొందాడు అతన్ని నా వెంట తోడ్కొని వచ్చాను దయతో వానికి మరలా గంధర్వ జన్మ ఎట్లు లభించగలదో తెలుపుము అని కోరెను ఆమె కోరిన విధంగా వచ్చే చైత్రమాసము శుద్ధ ఏకాదశి అనగా కామద ఏకాదశి రోజు ఉపవాసముతో భగవన్నామ స్మరణతో నీ యొక్క భర్తకు ఈ వ్రత పుణ్యఫలమును దానము చేసిన రాక్షస జన్మము తొలుగును అని తెలిపాను లలిత చాలా సంతోషించి భర్తకు పూర్వ యథారూపము కలిగించడానికి నిరాహారముతో భగవత్ స్మరణ చేస్తూ రాత్రి జాగరణతో ఏకాదశి చేసి మరునాడు ద్వాదశిలో భగవత్ పూజ చేసి సాధువులకు బ్రాహ్మణులకు వైష్ణవులకు అన్నదానం చేసింది ఆ విధంగా ఆమె వ్రతము చేసిన ఫలితమును పొందాక ఆ వ్రతము యొక్క దాన ఫలితమును లలితుడికి ఇచ్చెను లలితుడు ఆ వ్రతము యొక్క దాన ఫలితమును పొంది తన పూర్వ గంధర్వ రూపమును పొంది వారి లోకమునకు వెళ్ళెను అచ్చట వారిరువురు మహాసుఖముగా కాలము గడుపుచూ ఉండిరి పూర్వకాలములో ధనపతియగు కుబేరునికి చిత్రరథ అను పేరుగల ఒక సుందరమైన తోట కలదు అక్కడ నిత్య వసంత ఋతువుతో అలరాలు చుండెడి ఆ వనంలో కుబేరుడు నివసించేవాడు బహువిధ గీతావాద్యములతో గంధర్వకాంతలతో మరియు కిన్నెర పురుషులతోను ఆనందోపభోగము దేవదేవీల సాంగత్యముతో దేవరాజైన ఇంద్రుడు ఆ పుష్పోద్యానములో పీడించడివాడు అక్కడ అసంఖ్య సంవత్సరముల నుండి సాధువులు తపస్యాచరణము చేసడివారు ఆ ఉద్యానములో మేధావి అను ఒక బ్రహ్మచారి ఋషి కూడా తపస్సు చేసడివాడు అట్టి ఆ ఋషి తపోభంగము కొరకు మంజుఘోష అను ఒక అప్సర ఆ తోటకు రెండు మైళ్ళ దూరముగా ఉండి ఋషి అభిశాప భయంతో దగ్గరకు వెళ్లకుండా తమ ఇంటికి సన్నిహిత వీణావాద్యముతో సుమధురమైన కంఠముతో గానము చేయుచు ఉండేది ఒకనొక రోజు ఆ మంజుఘోష గంధము చందనము పుష్పమాలలతో అలంకారములు ధరించి కామానలముతో ప్రపీడితయై మువ్వలతో నృత్యము చేయుచు సులలితమైన భంగిమలతోనూ అనుపమ రూప లావణ్యములతోనూ ఆశ్రమములోని మేధావి ఋషితో నేను మీ యొక్క రూప సౌందర్యమును చూసి ఎంతో ముగ్ధురాలినైతిని అని పలికెను అట్లే మేధావి ఋషి కూడా మంజుఘోష రూపలావణ్యమును రూప లావణ్యమును చూసి ఆకర్షితుడై ఆమెను చూస్తూ ఉండగా ఆ మంజుఘోష తన హస్తమునందలి వీణ ప్రక్కన పెట్టి అతన్ని ఆలింగనం చేసుకున్నది ఇద్దరూ వికారముతో యాభది ఆరు సంవత్సరములు సంసార సాగరములో మునిగిపోయి ఇట్లుండ ఒకనాడు మంజుఘోష మేధావి ఋషితో నేను దేవలోకమునకు వెళ్ళుచున్నాను అని పలుకగా అది విని ఋషి ఇంకనూ తెల్లవారుజాము కాలేదు కదా తరువాత వెళ్ళవచ్చునని చెప్పాను పిమ్మట మంజు ఘోష నేను ఎన్ని సంవత్సరముల నుండి ఇక్కడ ఉంటున్నానో గణించి చెప్పండి అని పలుకగా మేధావి ఋషి ఒక పర్యాయము గడిచిన కాలమును చూసి యాభై ఆరు సంవత్సరాలు గడిచినాయి అని ఉగ్రుడై ఓ పాపాత్మురాల మార్గముతో అధర్మముతో కులటవలే ఉన్నందున నీవు పైశాచిక జన్మ పొందుతావని శపించాడు అప్పుడు వెంటనే పిశాచ జన్మ పొందిన మంచు మేధావి ఋషిని ప్రాయచిత్తము తెలుపమని పరిపరి విధములా ప్రార్థించను సుందరి నీతో నేను చాలా సంవత్సరాలు సంసారము చేయుటచే నా తపస్సు అంతా వ్యర్థమైనది అయినప్పటికీ నీకు కొన్ని సదుపదేశములు చెప్పవలని అనుకుంటున్నాను వినుము చైత్ర బహుళ ఏకాదశి వ్రతము శ్రీ భగవన్నామ స్మరణ చేస్తూ ఉపవాసం చేసినచో నీ పిశాసు జన్మము నుండి విముక్తి కలుగునని చెప్పి ఋషి యగు మేధావి తన తండ్రి అయిన చవన మహర్షి వద్దకు వెళ్ళాడు తన దుష్కృత్యమునకు ప్రాయచిత్తము తెలుపమని కోరగా మిక్కిలి దుఃఖితుడై పుత్రుడు మేధావితో ఇట్లా అన్నాడు ఓ పుత్ర నీవు ఎట్టి దుష్కర్మము చేసినావో దానికి ప్రాయచి చైత్రమాసములో బహుళ ఏకాదశి అను ఒక పాప విమోచనీ ఏకాదశి తిథిలో ఉపవాసము చేయవలెను అనగా ఆ విధంగా చైత్ర బహుళ ఏకాదశి ఉపవాసం హరినామ స్మరణముతో పూర్తి చేసెను ఆ వ్రతమహత్యము వలన మేధావి ఋషి మరలా పూర్వ తపశక్తిని పొంది తపోధన్యుడు అయ్యను అదే విధంగా మేధావి ఋషి ఉపదేశాన్ని పొందిన పైశాచిక రూపంలో ఉన్న మంజుఘోష చైత్ర బహుళ ఏకాదశి వ్రతము ఆచరించి పిశాచ రూపము నుండి విముక్తి పొంది దేవలోకమునకు దివ్య శరీరముతో వెళ్ళెను ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు మరియు పసుపు ఒక ఐదు కర్పూరం బిల్లలు వీటిని మనం స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానాన్ని కానీ ఆచరిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీకు లక్ష్మీ నారాయణల యొక్క అనుగ్రహం శివ పార్వతుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది